తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. జననం, జీవితం, చివరికి మరణం. జీవితంలో ఏది శాశ్వతం కాదు, మరణమే శాశ్వతం అన్నాడు ఒక మహాకవి. అయినప్పటికీ కొందరి మరణం మనల్ని కలిచివేస్తుంది, బాధ పెడుతుంది. ఎందుకంటే వారు చేసిన సేవలు అలాంటివి. అలాంటి ఒక వ్యక్తి రోష్టి ఎల్లం గారు. ఆయన మిద్దె జ్యోతి గారికి నాన్న మరియు ఎస్సీఆర్పీఎస్ సంఘం నాయకుడు మిద్దెలింగం గారికి మామ. వీరి దశదిన కర్మను నిన్న మధ్యాహ్నం వారి బంధువులు గాంధీనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ సంఘం నాయకులు దుమ్మాటి సుదర్శన్ బాబు, బి శంకర్, కుర్మ మహేందర్, సెల్వరాజ్, పోతరాజ ప్రకాష్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జయరాం, ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు డాక్టర్ బాలకిషన్, కూరమైన బాలపోచయ్య, రాంబాబు, గాలయ్య, దమ్మాయిగూడెం మల్లయ్య, భూమయ్య తదితరులు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.